నమస్సర్వేభ్యః. ఇంతకుముందు మనం మోక్ష మార్గాల్లో భక్తి చాలా విశిష్టమైంది అని తెలుసుకున్నాం. అది ఎందుకు విశిష్టమైందో, భక్తి అంటే ఏమిటో ఇప్పుడు సంగ్రహంగా మనం చర్చించుకుందాం. కర్మకాండ ధన వ్యయంతో కూడి ఉంటుంది అనుకున్నాం. డబ్బు లేని వాడు యజ్ఞాది కర్తూ నిర్వర్తించలేడు. కానీ భక్తికి ధనంతో పని లేదు. శంకర భగవత్పాదుల వారు కోయి తిన్నని భక్తిని గురించి ప్రశంసిస్తూ ఇలా అంటారు, మార్గావర్తిత పాదుక పశుపతే అంగస్య కూర్చాయతే. దారిన నడిచేటువంటి కాలికి ధరించేటువంటి చెప్పు శివుని యొక్క మాలిన్యాన్ని తొలగించేటువంటి కుంచేంది. గండూషంబు నిషేచనం పురలిపోహ దివ్యాభిషేకాయతే. నోటిన పుక్కిటి పట్టినటువంటి జలం శివునకు అభిషేక జలంగా మారింది. కించిత్ భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే. కొంచెం రుచి చూసి ఉంచినటువంటి మాంసపు ముక్క అది నైవేద్యంగా మారింది. భక్తి కిన్న కరోచ్యహో వనచరో భక్తావతం సాయతే. భక్తి సాధించలేని ఉందయ్యా, ఆ వనచరుడు భక్తుల్లో అగ్రగణ్యుడయ్యాడు అని ఆయన ప్రశంసించారు. కాబట్టి భక్తికి డబ్బుతో పని లేదు. ఈ సందర్భంలో నేను రాసినటువంటి ఒక పద్యం కూడా మీకు తెలియజేస్తా. తలపై జాబిలియుండ పూజలకు పద్మశ్రేణి నీకేల, వెన్నెల వెలుగుండగ నీకు కప్పురముతో నీరాజనం వేల, గంగలసన్ మౌళితలానుండ అభిషేక వ్రాతమెలయ్యా, నిన్ను తిలకింపంగని చాలు ముక్తి కలుగుని శ్రీరామలింగేశ్వర. కాబట్టి సామగ్రితో పని లేదు, భగవంతుడిని ప్రేమతో చూడడం వల్లనే ముక్తి కలుగుతుంది అని దీని తాత్పర్యం. ఇక జ్ఞానంతో పని లేదు, భక్తికి చదువుతోటి వాడితోటి పని లేదు. చదువు లేని వాడు కూడా భక్తి మార్గంలో ప్రయాణించేస్తాడు. దుర్జటి కాళహస్తీశ్వర మహత్యంలో ఓ విషయాన్ని మనకు తెలియజేశారు. ఏ వేదంబు పఠించెనూత, సాలిపురుగు ఏ వేదం చదివిందయ్యా, భుజగం వేసి ఆస్త్రములు సూచే పాము ఏ శాస్త్రాలు చదివింది, తానే విద్యాభ్యసనం వనర్చే కరి, ఏనుగు ఏ విద్యను అభ్యసించింది, చెంచు ఏ మంత్రము ఊహించే. ఆ కోయితున్నాడు ఏ మంత్రాలు నేర్చుకున్నాడు. బోధావిర్భావ నిధానములు చదువులయ్యా, జ్ఞానమార్గాలు చదువులా కావు, మరేంటి నిపాద సంసేవాసక్తి కాక జంతు దిక్కి శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి నీ పాదసేవే మోక్ష మార్గము అని వారు భక్తి మార్గ యొక్క వైశిష్యాన్ని చెబుతూ భక్తికి చదువుతో పని లేదని చెప్పారు. ఈ విధంగా ద్రవ్యంతో పని లేదు, చదువుతో పని లేదు. ఇక కొన్ని కొన్ని పరిధులు ఉన్నాయి. లింగ వివక్ష, వయో వివక్ష, ఆశ్రమ వివక్ష ఇవేం లేవు. స్త్రీ పురుష భేదం లేదు భక్తికి. కర్మకాండలో స్త్రీ స్వతంత్రంగా యజ్ఞయాగాదులు నిర్వర్తించలేదు, కానీ భక్తిలో అదేం లేదు. ఆళ్వారులో గోదాదేవి అనేటువంటి ఆవిడ, ఆవిడ్ని చూడు కొడుతున్నా అని చేయాలంటారు. ఆమె స్త్రీ, ఆళ్వారులో స్థానం సంపాదించింది ఆవిడ. ఆళ్వారులంటే పరమ విష్ణు భక్తులు.
భక్తి అనేటువంటిది సామ్రాజ్యం ఏదైనా ఉంటే ఆ సామ్రాజ్యానికి చక్రవర్తులు వాళ్ళు. ఆవిడ ఆళ్వార్ల యొక్క స్థానాన్ని ఆక్రమించింది. అలాగే తిరుప్పాణి ఆళ్వారు అని ఒకరున్నారు, వారు అంటరాని వారు, చాలా అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయిన ఆయన పరమ భక్తాగ్రేసరులు ఒకరయ్యారు. కాబట్టి లింగభేదం కానీ వయోభేదం కానీ ఏం లేదు. అలాగే అతి చిన్న వయసులో ఉండేటువంటి ధ్రువుడు అత్యుత్తమైనటువంటి విష్ణుభక్తులయ్యాడు. కాబట్టి భక్తికి ఇటువంటి భేదాలు ఏం లేవు. ఇక భక్తి మానవుణ్ణి ఎప్పుడు అణకువగా ఉండేలా చూస్తుంది. కర్మకాండలో ఆరితేరినటువంటి వాళ్ళకి ఎప్పుడైనా కాస్త అహంకారం చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. జ్ఞానుల్లో కూడా అహంకారం చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. భక్తుడికి అహంకారం అనేటువంటి ఉండదు. అహంకారం ఉంటే వాడు భక్తుడే కాదు. కాబట్టి ఎప్పుడు నిరహంకారిగా వినయ సంపన్నుడిగా నిలబెట్టేటువంటి మార్గం భక్తి మార్గం. ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే భక్తుడికి టెన్షన్ అనేటువంటి ఉండదు. భక్తుడికి టెన్షన్ ఉంది అంటే వాడు భక్తుడు కాదు. నాకు చాలా టెన్షన్గా ఉంది అని ఎవరైనా అంటే వాడిని భక్తుడి యొక్క లిస్టులోని తీసేయచ్చు. భక్తుడికి టెన్షన్ ఎందుకు ఉండదంటే భక్తుడు తన సమస్త వ్యవహారాన్ని భగవంతుడికి సమర్పిస్తాడు, ఆయనకి సరెండర్ అయి ఉంటాడు కాబట్టి టెన్షన్ ఉండదు. భక్తి యొక్క మార్గంలో ఉండేటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మానవుడు తనకు భగవంతుడు మానవ జన్మ ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి అవకాశం భక్తి మార్గంలో ఉంది. అందువల్ల ఏ రకంగా చూసినా కర్మ మార్గం జ్ఞాన మార్గం కంటే భక్తి మార్గం చాలా సులభమైనటువంటిది. ఆ బాలగోపాలానికి అందుబాటులో ఉండేటువంటి అనువైనటువంటి అందమైనటువంటి మార్గం. ఇక భక్తి అంటే ఏమిటో చూద్దాం. భక్తికి సంబంధించినటువంటి గ్రంథాలు మనకు చాలా ఉన్నాయి. ముందుగా శాండిల్య భక్తి సూత్రాలు, శాండిల్య మహర్షి రచించినటువంటివి. అందులో వారు ఏమన్నారంటే పరానురక్తి ఈశ్వరే అన్నారు. భగవంతునిపై ఉండేటువంటి పరమమైనటువంటి అనురక్తి, అనురక్తి అంటే ప్రేమ లేదా అటాచ్మెంట్, భగవంతుని యందు ఉండేటువంటి పరమ ప్రేమ అది భక్తి అన్నారు. నారద భక్తి సూత్రాలు కూడా ఇంచుమించేలాగా చెప్పాయి. ఏమన్నాయంటే సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప సా భక్తి అంటే అస్మిన్ భగవంతుని యందు పరమ ప్రేమ రూప, పరమ ప్రేమ సుప్రీం లవ్ భగవంతుని యందు భక్తుడికి ఉండేటువంటి పరమ ప్రేమ ఏదైతే ఉందో దాన్ని భక్తిగా చెప్పి ఆ భక్తిని కొంచెం వివరిస్తూ గుణరహితం అది నిర్గుణంగా ఉండాలి, కామనారహితం ఎటువంటి కోరికలు లేనిది ఉండాలి, క్షణక్షణ వర్ధమానం ఎప్పుడు వృద్ధి పొందుతూ ఉండాలి, అలాగే అవిచ్ఛిన్నం తైలధారావత అవిచ్ఛిన్నం అంటే నూనె ధారలాగా అది అవిచ్ఛిన్నంగా కొనసాగాలి, మధ్యలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు. అటువంటి అనుభూతి స్వరూపం ఆ ఆత్మానుభూతి స్వరూపం ఏదైతే ఉందో దాన్ని భక్తి అన్నారు. అందువల్ల ఒక మూగవాడు బెల్లం తిన్నాడు, చాలా ఆనందాన్ని అనుభవిస్తారు కానీ ఆనందాన్ని అతను అనుభవించగలడని చెప్పలేడు. అటువంటి ఆత్మానుభూతి భగవంతుని పట్ల, భగవంతుని యొక్క లీలల పట్ల ఎవరైతే పొందుతారో అది నిజమైనటువంటి భక్తి. ఇక మధ్వాచార్యులు వారు ఏమన్నారంటే జ్ఞానపూర్వ పరస్నేహో
నిత్యో భక్తి రీతిని, అంటే భగవంతుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుని వారి పట్ల అనురక్తి కలిగి ఉండడమే భక్తి. అంటే భగవంతుని గురించి తెలుసుకుని మనం అనురక్తి కలిగి ఉండాలి, ఏదో మూఢంగా కాదు. అలాగే ఉదాహరణకి యోగశాస్త్రంలో పతంజలి మహర్షి ఏమంటారంటే, భగవంతుని యొక్క ధ్యానం అంటే ఆ రూపాన్ని మనం మనసులో తలవడం అంతే తప్ప కేవలం పెదవులతో నామస్మరణ పెదవులు కదిలించడం కాదు. తజ్జప తదర్ధ భావన మన భగవంతుడు జపించడం అంటే ఆ అర్థాన్ని భావిస్తూ జపించాలి. ఉదాహరణకి మన రామనామాన్ని జపిస్తున్నాం అంటే ఆ రాముని యొక్క అవతార తత్వం అంతా మన మనసులో మెలగాలి. అంతేగాని కేవలం పెదవులతో రామరామ అంటే అది దానివల్ల ప్రభుపదేం నెరవేరు. తజ్జప తదర్ధ భావనం అన్నారు. ఇలా మనం ఎంతమంది చేయగలుగుతున్నాం అనేటువంటిది మనకి మనమే ప్రశ్న చేసుకోవాలి. అందువల్ల భగవంతుని యొక్క మహాత్మ్యాన్ని మనం స్మరిస్తూ ఆ భగవంతుని యొక్క నామాన్ని జపించడమే భక్తి స్వరూపంలో ఒక భాగం. అంతేకాక అది కాకుండా కేవలం జపం వల్ల పూర్తి ప్రయోజనం నెరవేరదు. ఇంకా చైతన్య మహాప్రభు ఏమంటారు చూద్దాం. మహాత్మ్య జ్ఞాన పూర్వస్తు సుదృఢ సర్వతోధిక స్నేహో భక్తి రీతి ప్రోక్త తదా ముక్తిర్న చాన్యత. భగవంతుని యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించి వారి పట్ల సుదృఢమైనటువంటి స్నేహం కలిగి ఉండటమే భక్తి. ఆ భక్తియే ముక్తి పొందడానికి మార్గం, కానీ వేరొక మార్గం లేదు అన్న ఈ విధంగా అనేక మంది చెప్పినటువంటి ఈ ఉదాహరణలో భక్తి అంటే భగవంతుడి పట్ల ప్రేమ, స్నేహము, అనురక్తి అని చెప్పారు. కానీ భక్తికి ఇటువంటి ద్రవ్యంతో కానీ ఇటువంటి జ్ఞానంతో కానీ దేనికి ముడి లేదు. అందువల్ల ఆ పరమ ప్రేమని ఆ హృదయంలో నిలుపుకుని భగవంతుని ఆరాధించడమే భక్తి అవుతుంది. శంకర భగవత్పాదులు వారు భక్తిని చాలా చక్కగా వర్ణించారు. ఏమన్నారు చూడండి. అంకోలం నిజ బీజ సంతతి అయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతిహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేచ్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. అంకోలం నిజ బీజ సంతతి. అంకోల వృక్షం అని ఒక చెట్టు ఉంది. అది ఒక కాలంలో దాని విత్తనాలు కిందకు రాలిపోతాయి, మళ్ళా అతుక్కుంటాయి. అంకోల వృక్షం యొక్క బీజాలు చెట్టును అంటిపెట్టుకున్నట్లుగా అయస్కాంతో ఫలం సూచిక, సూది ఎల్లప్పుడూ అయస్కాంతాన్ని అంటిపెట్టుకున్నట్లుగా సాధ్వి నైజ విభుం పతివ్రత అయినటువంటి స్త్రీ ఎల్లప్పుడూ తన భర్తనే స్మరిస్తూ ఉన్నట్లుగా ఆవిడ ఎక్కడున్నా సరే ఆమె యొక్క మనస్సు భర్త మీదే ఉంటుంది. లతాక్షితిరుహం లేదా ఇప్పుడు చెట్టునే పెనవేసుకుని ఉన్నట్లుగా సింధు సరిద్వల్లభం నది సముద్రంలో ఒదిగినట్లుగా ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేచ్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ఎవరి యొక్క మనస్సు ఆ పశుపతి యొక్క పాదారవిందద్వయం మీద లగ్నమై ఉంటుందో దాన్ని భక్తి అన్నారు. కాబట్టి భక్తి అంటే మానసికమైనటువంటి ప్రక్రియ, దీనికి
ఎటువంటి వస్తువులతోటి ప్రమేయలేదు. కేవలం ఇది ఒక మానసిక వ్యాపారం. కాబట్టి మనస్సుని భగవంతుని యొక్క పవిత్ర చరణముల యందు ఉంచడమే భక్తి, కానీ మరేది భక్తి అనిపించుకోదు. మిగిలినవి అన్ని పై పై అలంకారాలు మాత్రమే. అందుకే అమ్మవారి యొక్క స్తోత్రాల్లో లలితాశాస్త్రంలో ఒక మాట ఉంటుంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. ఆమెను అంతర్ముఖంగా ఆరాధించడం తప్ప బహిర్ముఖంగా ఆరాధించడం వల్ల ఎటువంటి ప్రయోజనం నెరవేరదు అన్నారు. కాబట్టి భక్తి అనేటువంటిది కేవలము మానసిక వ్యాపారం, అంటే మనసుతో చేసేటువంటి పని, వ్యాపారం అంటే బిజినెస్ అని కాదు. అంతే తప్ప బాహ్యమైనటువంటి ఆడంబరం ఏది భక్తి కాదు. నారదుడు సుస్పష్టంగా చెప్పాడు, బాహ్యమైనది ఏది భక్తి కాదు. అందరినీ కలుపుకోవడానికి మనం కొన్ని కొన్ని కర్మకాండం నిర్వర్తించవచ్చు, తప్పేం లేదు, కానీ అది భక్తికి సంబంధించింది కానీ నిజమైనటువంటి భక్తి కాదు. కాబట్టి ఈ పైన చెప్పినటువంటి పెద్దల యొక్క మాటల్ని మనం ఆకలింపు చేసుకుని తదనుగుణంగా ఆచరించడమే భక్తి అవుతుంది. కానీ ఆడంబరం భక్తి ఎట్టి పరిస్థితులు అనిపించుకోదు, భక్తికి దానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తూ మిగిలినటువంటి భక్తి స్వరూపాన్ని మనం ముందు ముందు తెలుసుకుందాం. అంత అనుసరం, నమస్కారం.